కరోనా కథ ముగిసిందని చాలా మంది మాస్కులు పెట్టుకోవడం లేదు, భౌతిక దూరం పాటించడం లేదు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఇటీవలే కరోనా వైరస్ విజృంభించిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. ఇప్పుడు కేసులు తగ్గాయని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి థర్డ్ వేవ్ వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఈ విషయంపై ప్రభుత్వాలు, వైద్యులు హెచ్చరిస్తున్నారని ఆయన చెప్పారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ప్రజలంతా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ వినియోగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కోవిడ్-19 అవగాహన కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గాంధీ కూడలిలో ఏర్పాటు చేసిన ర్యాలీ, మానవహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేయర్ ఎస్ అముదా, నగర కమిషనర్ పి విశ్వనాథ్, జడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్, కార్పొరేట్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ ఎంత ప్రమాదకరంగా మారిందో అందరూ చూశామని, ఈ పరిస్థితుల్లో థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ మరింత వేగంగా విజృంభిస్తుందనే సంకేతాలు వస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులు సూచనలు పాటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవగాహన సదస్సు మున్సిపల్ అధికారుల చేత, ప్రజా ప్రతినిధుల చేత, అదేవిధంగా జడ్పీ సిఇఓ, జడ్పీ ఆఫీస్ అధికారుల చేత ఒక మానవహారంగా నిర్వహించి ఈ కోవిడ్ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కోసమే ఈరోజు మానవహారం గాంధీ కూడలిలో వేల మందితో చేయడం జరిగింది. ఇటువంటిది ఈ చిత్తూరు పట్టణంలోనే 5 సెంటర్లలో కూడా, ఇటు కొంగారెడ్డిపల్లి, కట్టమంచి, గిరింపేట, దర్గా, మురకంబట్టు, గాంధీ సర్కిల్, ఈ 5 చోట్ల కూడా ఈరోజు ఈ అవగాహన మానవహారంతో అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఈ కోవిడ్ని ఎదుర్కోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. ఈ కోవిడ్కు దూరంగా ఉండాలనుకుంటే ఈ 2 కంపల్సరీగా చేసుకోవాలి. అది కాకుండా రోజువారీ కార్యక్రమాలు కూడా పొద్దున్న లేస్తేనే కాషాయం, వేడి నీళ్లు, ఇటువంటి మంచి ప్రోటీన్ ఆహారాలు తీసుకొని ఒకరికొకరు దూరాన్ని పాటిస్తూ వారి సహజీవనాన్ని కొనసాగించాలని కూడా మన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఇవన్నీ చేసుకోవాల్సింది తప్పదు. అందులో భాగంగానే మన ముఖ్యమంత్రి గారి సూచనల మేరకే ఈరోజు మన చిత్తూరు పట్టణంలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు తెలిసే విధంగా ఈ కోవిడ్ని ప్రారదోలి, ఇది ఎప్పటి నుంచో దాదాపు 1.5 సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉంది. 1 అయింది, 2 అయింది, 2వ వేవ్ ప్రాణాలు ఎక్కువ పోయాయి, 3వ వేవ్ ఎలా వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. దానికోసమే మన అధికారులు, మన ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన ముందుగా చర్యలు తీసుకొని ప్రజల్లో అవగాహన కల్పించే విధంగానే దీన్ని కల్పించాలనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా భౌతిక దూరం, మాస్కులు వేసుకొని ఈ కరోనాను తరిమి కొట్టాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నా. నమస్కారం. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా నగర పరిధిలో ప్రధాన కూడలంతా కూడా ఇదే విధమైన మానవహారం అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్యలో భాగంగా జిల్లా పరిషత్ తరఫున, పంచాయతీ శాఖ తరఫున కూడా ప్రతి మండలంలోనూ, ప్రతి సచివాలయ పరిధిలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా ఈరోజు ఈ అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రధాన కేంద్రంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ద్వారా కూడా కోవిడ్ యాక్టివిటీస్ చేపట్టి జిల్లా పరిషత్ నుంచి భారీగా ర్యాలీగా వచ్చి ప్రజలకు అవగాహన కల్పించిన ఉద్దేశంతో గౌరవనీయ శాసనసభ్యుల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకొని అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నో మాస్క్ నో ఎంట్రీ, నో మాస్క్ నో రైడ్, నో మాస్క్ నో సేల్, ఈ మూడిట్లోనే అన్ని అవగాహన కూడా ఇవిడి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించి ఈ థర్డ్ వేవ్ రాకమునిపే మనం అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు, గౌరవనీయ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించి ఈ కోవిడ్ బారిన పడకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందని కోరుతున్నాం. థ్యాంక్ యూ.